మరణం తర్వాత ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మేం ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాం. అసలు మనిషికి భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో మరి ముఖ్యంగా సంబంధం తెగిపోతుంది. భూమితో ఇక సంబంధం తెగిపోయింది అనడానికి సూచనగా మొదట మరణానికి సుమారు 2-3 గంటల ముందు లేదా కొద్ది సమయం ముందు భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతుంది. అందువలనే మరణానికి కొద్ది సమయం చేరువలో ఉన్న వ్యక్తి యొక్క అరికాలు పాదాలు గమనించారంటే అవి చల్లబడుతున్నాయి అని తెలుసుకుంటారు. సూక్ష్మ వెండితీగ. అసలు ఏం జరుగుతుందంటే ఆత్మకి శరీరానికి అనుసంధానింపబడి ఉన్న వెండితీగ తెగిపోతుంది. ఎప్పుడైతే ఈ వెండితీగ తెగుతుందో శరీరంలో అంతవరకు బంధింపబడి ఉన్న ఆత్మకి స్వేచ్ఛ లభించి శరీరం నుండి బయటకు వచ్చేస్తుంది. కానీ ఇంతకాలం ప్రేమించిన శరీరాన్ని వదిలి వెళ్లలేక మళ్లీ మళ్లీ శరీరంలోకి ప్రవేశించి శరీర అంగాలను కదిలించడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ మరణించిన వ్యక్తిని మరణించిన వెంటనే సూక్ష్మంగా పరిశీలిస్తే ముఖంలోనో లేక శరీర ఇతర అవయవాల్లోనో సూక్ష్మమైన కదలికలు గమనించగలుగుతారు. అలా ఎందుకు జరుగుతుందంటే ఆత్మ తన శరీరాన్ని కదిలించడానికి ప్రయత్నించడం వల్లనే. మరణించిన కాసేపటికి శరీరం నూతనంగానే ఉంటుంది. అయినా కూడా వెండితీగ తెగిపోవడం వలన శరీరంలో దూరగలిగిన అక్కడ ఉండలేకపోవడం వలన ఆత్మ ఇక శరీరం నుండి బయటికి వచ్చేస్తుంది. ఏదో ఒక శక్తి వలన ఆత్మ అలా శరీరం నుండి పైకి ఇంకా పైకి ఆకర్షింపబడుతుంది. శరీరంలో ఉన్నప్పటిలాగే ఆత్మ తన ప్రియమైన వాళ్లతో మాట్లాడుతుంది. నేను మరణించలేదు అని చెబుతుంది. కానీ ఆత్మ మాట్లాడిన మాటలు వారికి వినపడవు. నెమ్మదిగా ఆత్మకి అర్థమవడం మొదలవుతుంది. తాను ఇక తన శరీరంలో చేరలేనని, శరీరానికి సుమారు 12 అడుగుల ఎత్తులో ఆత్మ ఉండి ఆ గదిలో జరుగుతున్న అన్ని విషయాలు వినడము మరియు చూడడము జరుగుతుంది. సాధారణంగా అంత్యక్రియలు జరిగేంత వరకు ఆత్మ అలా సుమారు 12 అడుగుల శరీరానికి పైన ఉంటుంది. మీరిప్పుడు అర్థం చేసుకోండి, ఇకపై ఎక్కడైనా అంత్యక్రియల కార్యక్రమం జరుగుతోందంటే అక్కడ ఆ శరీరానికి సంబంధించిన ఆత్మ ఉండి అక్కడ జరుగుతున్న అన్ని విషయాలు చూస్తూ వింటూ ఒక సాక్షిభూతంగా ఉందని. తన దేహానికి అంత్యక్రియలు చూసుకున్నాక ఆత్మకి ఇక భూమిపై తన జీవనం లేదని మరియు పార్థివ దేహం పంచభూతాల్లో కలిసిపోయిందని నిర్ణయించుకుంటుంది. అప్పటిదాకా తాను దేహంలో ఉండడం వలన ఉన్న బంధాలన్నీ పూర్తిగా విడిపోవడం వలన ఇక ఆత్మకి పూర్తి స్వేచ్ఛ అనుభవంలోకి వస్తుంది. ఆత్మ తలుచుకున్న మాత్రాన ఎక్కడికైనా పోగల శక్తి వస్తుంది. తర్వాత 11 రోజులు తాను దేహంలో ఉండగా తిరిగిన ప్రదేశాలు, తనకిష్టమైన అన్ని ప్రదేశాలను, ఇష్టమైన వారిని తిరిగి చూసుకుంటూ ఉంటుంది. 11 రోజులు ముగిశాక తన కుటుంబానికి, ప్రియమైన వారికి వీడుకోలు చెప్పుకొని భూమిని దాటి గగనంలోకి వెళ్ళిపోతుంది. అందుకే 11 రోజులకు పిండం పెట్టే సంప్రదాయం మన ఆచారంలో ఉంది. ఇక ఆత్మ ప్రయాణం. ఆత్మలోకానికి వెళ్లడానికి ముందు ఒక పెద్ద మార్గం గుండా ఆత్మ ప్రయాణం చేయవలసి ఉంటుంది. అందువలన తర్వాతి 12 రోజులు అత్యంత ముఖ్యమైనవి. ఈ 12 రోజుల్లో మనం జరపవలసిన కార్యక్రమాలు చక్కగా నెరవేర్చవలసి ఉంటుంది. మరియు మనం చేసిన తప్పును క్షమించమని ఆత్మని అడగడము మరియు ప్రార్థించడము జరపవలెను. అంత్యక్రియల తర్వాత జరపబడే కార్యక్రమాలు, ప్రార్థనలు ఆత్మకి తన ప్రయాణంలో ఒక ఆహారంలాగా సహకరిస్తాయి. ఆత్మల లోకానికి అడుగు పెడుతున్నాను అన్న సూచనగా మార్గం యొక్క ముగింపులో ఆత్మకి ఒక అతిపెద్ద వెలుగు కనబడుతుంది. ఇక పూర్వీకులను కలుసుకునుట. హిందువులు 11వ మరియు 12వ రోజున జరపబడే ఇతర కార్యక్రమాల వలన ఆత్మ తన పూర్వీకులను, ఆప్తమిత్రులను, బంధువులను మరియు తనకు మార్గనిర్దేశనం చేసిన వారిని కలుసుకోవడం జరుగుతుంది. మనం భౌతికంగా ఎలాగైతే మన దూరపు బంధువులు మన ఇంటికి వచ్చినప్పుడు ఆనందంగా కౌగిలించుకుంటామో అదేవిధంగా ఆత్మల లోకంలో కూడా 12వ రోజున మరణించిన పూర్వీకులు ఆ ఆత్మని ఆహ్వానించి మనస్ఫూర్తిగా కౌగిలించుకుంటారంట. ఆ తర్వాత ఆత్మ యొక్క మార్గనిర్దేశకులు ఆత్మని తన భూలోకంలో బాధ్యత వహించిన సంఘటనలను సమీక్షించుకోవడానికి ఒక పెద్ద వెలుగు వంటి బోర్డు ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్తారు. దీనినే కార్మిక్ బోర్డు అంటారు. ఈ బోర్డులో గత జన్మలో దాగిందంతా చూపించబడుతుంది. ఇక్కడ ఆంక్ష పెట్టేవారు, నిర్ణయించేవారు ఎవరూ ఉండరు. ఎలాగైతే ఆత్మ భూమిపైన తన జన్మలో ఇతరుల్ని నిర్ణయించిందో, అంటే జడ్జ్ చేసిందో, అలాగే ఇక్కడ తనని తానే జడ్జ్ చేసుకుంటుంది. భూమిపై ఎవరికైతే కష్టాలను కలిగించిందో అవన్నీ చూసుకుని తాను తప్పు చేశానని ఫీల్ అవుతుంది. తాను చేసిన తప్పుల నుండి
జ్ఞానం పొందటానికి శిక్ష కావాలని కోరుకుంటుంది. ఈ విధమైన తన గత జీవితాన్ని పరిశీలించుకోవడం ద్వారా రాబోయే తన జీవితానికి ఒక బ్లూ ప్రింట్ అంటే నకలు లేదా ఒక ప్లాన్ వేసుకుంటుంది. ఎలాంటి సంఘటనలను ఎదుర్కొనాలి, ఎలాంటి ఛాలెంజ్లను ఎదుర్కొనాలి, ఎలాంటి కష్టాలను అధిగమించాలి, ఇలాంటి ఎన్నో నిర్ణయాత్మక రచనలతో నకలు తయారు చేసుకుంటుంది. ఇంకా చెప్పాలంటే నిమిషాలతో సహా వయస్సు, వ్యక్తులు, పరిసరాలు, సంభవాలు లేక సంఘటనలు అన్నీ తాను ఎదుర్కొనవలసినవి రచించుకుంటుంది. ఈ విధంగా మన తప్పిదాలకి మనమే బాధపడతాము మరియు శిక్షలు విధించుకుంటాము. ఒక ముఖ్య విషయం చెప్పాలి, అదేమిటంటే మీరు ఒక తప్పు చేసేదానికి 10 రెట్లు లేదా 20 రెట్లు అధికంగా బాధపడవలసి వస్తుంది అంటారు. అది నిజం కాదు. కానీ ఆత్మ తన గత జన్మ పరిశీలన చేసుకున్నాక ఎంత ఎక్కువగా బాధపడుతుందో అంత ఎక్కువగా శిక్షను విధించుకుంటుంది. ఒక్కసారి 5 నెలలు ఒక వ్యక్తిని తాను బాధపెట్టి ఉంటే 2 సంవత్సరాలు తన రాబోయే జన్మలో బాధపడాలని కూడా నిర్ణయం తీసుకుంటుంది. అందువలనే మీ భావోద్వేగాలని సరిచేసుకుంటూ ఉండాలి అని అంటూ ఉంటారు. ఎందుకంటే అవే తర్వాత కూడా మోసుకుని పోబడతాయి కాబట్టి. ఒకసారి ఈ నమూనా పూర్తిగా తయారు చేసుకున్నాక ఒక ప్రశాంతతతో కూడిన కాలం ఆత్మకి అప్పుడు ప్రారంభమవుతుంది. ఇక మరుజన్మ. మరుజన్మ ఆత్మల లోకంలో తయారు చేసుకున్న నకలపై ఆధారపడి ఉంటుంది. జన్మకి మరుజన్మకి మధ్య 20 నుంచి 30 ఏళ్లు పట్టవచ్చు, లేదా ఇంకా ఎక్కువ కాలం లేదా తక్కువ కాలమైనా కూడా పట్టవచ్చు. మన తల్లిదండ్రులను మనమే ఒక్కొక్కసారి నిర్ణయించుకుంటాము. ఒక్కోసారి తల్లి గర్భంలో పిండం రూపుదిద్దుకుంటున్న సమయంలోనూ, లేక గర్భం దాల్చిన 4-5 నెలలకో, లేక పుట్టడానికి కొంత సమయం ముందో ఆత్మ ప్రవేశించడం జరుగుతుంది. ఈ సృష్టి ఎంత అద్భుతమైనదంటే పుట్టే తేదీ, సమయము మరియు స్థలమునకు తగినట్టు గ్రహములు అమర్చబడినాయి. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను దురదృష్ట జాతకుడును, నాకు అదృష్టం లేదని. కానీ అసలు విషయం ఏమిటంటే నీ జీవితం మొత్తం కూడా నువ్వు ఆత్మల లోకంలో తయారు చేసుకున్న నకలు లేదా బ్లూ ప్రింట్ మాత్రమే. ఒకసారి మరుజన్మ తీసుకున్నాక 40 రోజుల దాకా బిడ్డ తన గత జన్మకి సంబంధించిన జ్ఞాపకాలు అన్నీ కలిగి ఉంటుంది. అందువలనే ఒక్కోసారి సంబంధం లేకుండా నవ్వడము లేక ఏడవడము జరుగుతూ ఉంటుంది. 40 రోజుల తర్వాత గత జన్మకి సంబంధించిన అన్ని జ్ఞాపకాలు ఆటోమేటిక్గా తుడిచివేయబడి, అసలు నాకు గత జన్మ అంటూ ఒకటి ఉందా అన్నంతగా మారిపోతాము. ఈ నకలు లేదా బ్లూ ప్రింట్ అమలు ఏ విధంగా అమర్చబడతాయో చూద్దాం. ఇక అప్పటి నుండి నకల్లో లిఖించుకున్నది పూర్తిగా అమల్లోకి రావడం ప్రారంభమవుతుంది. ఇక అప్పటి నుండి మన సంఘటనలు తలుచుకుని ఇతరులను మరియు భగవంతుని దూషించడము ప్రారంభమవుతుంది. అందువలన మీరు ఇంకొకరికి వేలెత్తి చూపే ముందు గుర్తించుకోండి, ఇతరులందరూ మీ నకల్లో మీరు పూర్తిగా మీ సొంత ఇష్టంతో లిఖించుకున్న ప్రకారమే మీకు సహాయం చేస్తున్నారని. మనం ఏదైతే ముందరే జరగాలని నిర్ణయించుకున్నామో అదే జరుగుతోంది. తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు, శత్రువులు, భాగస్వామి అందరూ కూడా మన జీవితంలోకి ఎందుకు వస్తున్నారంటే వారు అలా రావాలని మీరే నిర్ణయించుకున్నారు కాబట్టి. మరణించిన తర్వాత ఆత్మలు భూమిపైనే తిరుగుతూ ఉండడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని చేయవలసిన పని మధ్యలో ఆగిపోవడం, అత్యంత దుఃఖం, గాయాల వలన మరణించడం, అనుకోని సమయంలో అంటే ఉన్న పళంగా మరణం సంభవించడం. ఏదేమైనప్పటికీ ఆత్మకి 12 రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ గడువులోపే తను చేయాలనుకున్నవన్నీ చేయగలగాలి. 12 రోజుల తర్వాత కొంతకాలం ఆగి ఆత్మల లోకాల ద్వారం కూడా మూసివేయబడుతుంది. అలా జరిగితే ఆత్మల పరిస్థితి మరీ దయనీకరమైపోతుంది. ఎందువలనంటే అవి ఆత్మల లోకానికి వెళ్లలేవు, భూలోకంలో శరీరంతో వ్యవహరించడానికి మళ్లీ జన్మ తీసుకోలేవు. అందువలనే మన ప్రార్థనలు మరియు మరణించిన వారికి జరపబడే కార్యక్రమాలు అతి ముఖ్యమైనవి. అలా చేయడం వలన ఆత్మలు తమ ప్రయాణాన్ని ప్రశాంతంగా సాగించి ఆత్మల లోకానికి వెళ్లి చేరతాయి. హిందూ సంప్రదాయంలో ఆ 12 రోజులు దేవాలయానికి వెళ్లడం నిషిద్ధమని ఉంది. మనము మరణించిన వారికి కాపాడుటకు, వారు తమ గమ్యాన్ని చేరుటకు మన వంతు సహాయం చేయడం కూడా ఎంతో ప్రాధాన్యమైనది. ఆత్మకి మరణం లేదు. మరణం అనేది అంతం కాదు, అది ఒక విడిది సమయం మాత్రమే.